ముఖ్యంగా ఇలా అన్ని వ్యవస్థలు కుప్పగూలినాయి కర్ణాటకలో. ఎందుకు నేను కర్ణాటక పేరు ప్రస్తావిస్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు, కర్ణాటక మోడల్ తెలంగాణలో తెస్తాము అన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేసినాం, రేపు తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు అక్కడ గల్లీ గల్లీ తిరిగి ఓట్లు వేసుకున్నాడు, గెలిచిన తర్వాత మళ్ళీ తెప్ప తగిలేసిండు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో బయలుదేరిండు, ఇవాళ కూడా ఏదో నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తానని బయలుదేరిండు. అంటే ఇది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఒక కుట్ర. ఎందుకంటే నిజంగా మీరు చేసేదే నిజమైతే కర్ణాటకలు ఎందుకు చేయలేకపోయినారు? కొత్త పథకాలు పక్కన పెట్టి ఉన్న పథకాలను కోతలు పెడుతున్నారు, ఉన్న కరెంటును ఊడగొట్టిండ్రు. అందువల్ల రేపు తెలంగాణ ప్రజలకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే తెలంగాణ ప్రజలను ఇవాళ మేము అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో అన్ని వ్యవస్థలు కుప్పగూలినాయి, పరిపాలన పడకేసింది, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమానికి సమాధి కట్టింది కాంగ్రెస్ పార్టీ. 6 నెలల క్రితం చేసిన తప్పుకు ఇవాళ అనుక్షణం కర్ణాటక ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆ బాధ రేపు తెలంగాణ ప్రజలకు రాకూడదన్నదే మా ప్రయత్నం. కర్ణాటక ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ఇవాళ మన తెలంగాణకు అవసరమా? మనం ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది, గత ప్రభుత్వం కనీసం 7-8 గంటల కరెంట్ ఇస్తుండే, వీళ్ళు 3-4 గంటలు కూడా దిక్కు లేదని చెప్పి ఇవాళ కర్ణాటక ప్రజలు లబోదిబో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, పాపం మబ్బుల్లో నీళ్లు చూసి కుండలో ఉన్న నీళ్లు ఒలకబోసుకున్నారట. అంటే వీళ్ళ మాయమాటలు నమ్మి పాపం ఓటేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాటేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు యువతను రెచ్చగొట్టింది. అక్కడ మాకు మీకు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, కానీ ఇవాళ 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 6 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే కనీసం, నాట్ ఈవెన్ ఏ సింగిల్ నోటిఫికేషన్. ఉద్యోగం ఇచ్చుడు పక్కన పెట్టుంది, ఉద్యోగం ఇచ్చుడు కాదు కదా, సింగిల్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఎన్నికల ప్రసంగాల్లో ఏం చెప్పిండ్రు, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు నియామకాలు చేస్తామని చెప్పిండ్రు. ఈడ కూడా అదే చెప్తుంది ఇప్పుడు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉద్యోగాల విషయంలో మీకంటే చాలా బాగా చేసినాం. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 13,000 మాత్రమే. కానీ కేసీఆర్ గారి హయాంలో గత 5 ఏళ్లలో 132,000 ఉద్యోగాలు నింపాం. ఈ 5 ఏళ్లలో 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 30,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయింది. మిగతాది కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ప్రైవేట్ రంగంలో ఇండస్ట్రీలో 24 లక్షల ఉద్యోగాల కల్పన చేసినాం, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు కల్పన చేసినాం. కానీ మీరు కర్ణాటకలో గెలిచిన 100 రోజుల్లో 2 లక్షలు ఇస్తామన్నారు, 6 నెలలైనా కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మీరు యువశక్తికి అయితే దిక్కే లేదు, యువశక్తికి మాట మార్చిండ్రు, ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళకే ఇస్తాం, పాత నిరుద్యోగులకు ఇయ్యమన్నారు. ఈ సంవత్సరం పాస్ అయినాక 6 నెలలకు ఇస్తారట, అది కూడా ఇప్పటికి ఒక్కరికి కూడా యువశక్తి పథకం అందింది లేదు, ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. రాహుల్ గాంధీ గారివి అవి గ్యారంటీలు కావు, గారడీలుగా మారిపోయినాయి. ఎన్నికల గారడీలుగా, ఎన్నికల హామీలుగా మారినాయి తప్ప ఇలా రాహుల్ గాంధీ గారు ఒక రాంగ్ గాంధీగా మారిపోయినటువంటి పరిస్థితి. వారు కూడా ఇలా గ్లోబల్ ప్రచారానికి రాహుల్ గాంధీ గారు కూడా పాల్పడతా ఉన్నారు. ఇలా